జైలర్ సినిమాలో విలన్ పక్కన ఒక క్యారెక్టర్ ఉంటాడు, అతనికి డబ్బింగ్ మన తెలుగు అతను చెప్తాడు. అందులో వర్త వర్మ వత్ ఎస్ దాని వాల్యూ అది, ఎస్ దాని డిమాండ్ అది, మనం ఎంతైతే ఇచ్చుకున్నామో అది దానికి తగ్గట్టుగానే ఉందయ్యా అన్నట్టుగా దాని మీనింగ్. అలా ఇప్పుడు పిఠాపురంలో వర్త్ వర్మ వర్త్ అంటూ జనసేన వాళ్ళు, ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు పిఠాపురానికి వర్మ, అతనిని ఈరోజు ఒక్కసారిగా ఆకాశానికి లేపారన్నాలో వర్డ్ నాకు అర్థం రావట్లా. నీ వల్ల ఇది సాధ్యమైంది అంటున్నారు. నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేసినట్టు పిఠాపురంలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేపిస్తున్నారు, నాకు నా కార్యకర్తలకి ఎవరు కూడా ఇష్టం లేదు అని ఆయన చెబితే, చంద్రబాబు గారు నుండి మిత్రధర్మంలో భాగంగా ఒక పార్టీ అధినేత అతను ఆ స్థానం అడిగాడు, మనం త్యాగం చేద్దాం, నువ్వు ఆయన అక్కడ గెలిపించు, నీకు ఖచ్చితంగా ద బెస్ట్ నేను ఇస్తా అని చెప్తూ గెలవగానే ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పారు. దాని వర్మ ఒక మాట అన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించే బాధ్యత నాది, అది కూడా మెజారిటీ 50,000 పైగా వచ్చేలా చేసి విజయన్ ఆయన చేతుల్లో పెడతా, ఇది ఈ వర్మ మీకు ఇస్తున్న మాట అని చెప్పి బయటకు వచ్చాడు. అదే చెప్పాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా ముందు వర్మనే కలిశాడు, వర్మ టీంతో మాట్లాడు, జనసేన టీంని వర్మ టీంని కలిపి ఉన్నాడు, అంతా కలిసి పనిచేద్దాం, పిఠాపురంలో అద్భుత మెజారిటీ సాధిద్దామని చెప్పారు. పిఠాపురంలో 65,000 ఓట్లు కాపులు ఉన్నాయి, 90,000 ఓట్లు బీసీలు ఉన్నాయి, 40,000 ఓట్లు ఎస్సీలు ఉన్నాయి, 10,000 ఓట్లు మైనారిటీలు ఉన్నాయి, 10,000 ఓట్లు రెడ్లు ఉన్నాయి, 2,500 ఓట్లు వచ్చేసి మైనారిటీలు ముస్లిమ్స్ ఉన్నాయి. ఈ లెక్కన చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్కి వర్మ సపోర్ట్ కనుక ఉంటే ఈజీ గెలిచేస్తాడు, రికార్డు విజయం, అది కూడా 50,000 పైగా మెజారిటీ వచ్చిందండి. ఇప్పుడు అక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి, పర్సంటేజ్ ఎంత నమోదైంది ఏంటని చెక్ చేస్తుంటే అది చూసిన జనసేనలు వర్త్ వర్మ వర్త్ అంటున్నారు. ఎందుకు 2014 అక్కడ నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ 79, అప్పుడు వర్మ గెలిచాడు. దెన్ అప్పుడు వర్మ కూడా ఏంటి ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి గెలిచాడు, 47,000 ఓట్ల మెజారిటీ, 50,000 ఓట్ల మెజారిటీ వచ్చింది మనోడికి. 2019 నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ 80, అప్పుడు వచ్చి 80.9 సంథింగ్, అప్పుడు వచ్చేసి చాలా స్వల్ప తేడాతో ఇతను ఓడిపోయాడు వైసీపీ అభ్యర్థి మీద, అక్కడ ఫ్యాన్ వేవ్ జగన్ వేవ్. ఇప్పుడు వచ్చేసి పోల్ అయిన ఓటింగ్ పర్సెంటేజ్ 86, అంటే గతానికన్నా ఇప్పుడు 5% ఓటింగ్ అనేది పెరిగింది. ఈ 5% ఓటింగ్ కూడా మనం చూసుకుంటూ ఉన్నట్టయితే మొత్తం నమోదైంది 86.63, అందులో 2,04,811 ఓట్లు మొత్తం పోలైంది, 103,370 ఓట్లు వచ్చేసి మగవాళ్ళు, 101,438 వచ్చేసి ఆడవాళ్ళు. నేను క్రాస్ చెక్ చేస్తూ ఉన్నటువంటి వారిలో మగవాళ్ళు ఎక్కువగా ఉండి ఓట్లు వేసింది ఎక్కడంటే ఈ పిఠాపురంలోనే, దగ్గరుని మరి ఇంకా జనసేన వాళ్ళు మొత్తం ఓట్లు గుద్దిపడేసినట్టున్నారు. ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా అరౌండ్ 1-3 ఉన్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఇతరుడు. సో ఫైనల్లీ నేను చెప్తుంది ఏంటి, ఇంకా రిజల్ట్ రాలా, జస్ట్ ఎంత ఓటింగ్ నమోదైంది నేను చూస్తేనే వర్మ వల్ల సాధ్యమైంది, మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, వర్త్ వర్మ వర్త్ నువ్వేనయ్యా నిజమైనటువంటి హీరోవి, మా పవన్ కళ్యాణ్ సినీ హీరో, రాజకీయాల్లోకి వచ్చి అతను హీరో అవ్వాలంటే అతను వెనక ఉండి మొత్తం చేసినటువంటి చూసుకున్నాడు నువ్వేనయ్యా, అసలైన హీరో నువ్వేనయ్యా అంటూ అటు టీడీపీలు ఇటు జనసేన వాళ్ళు ఇద్దరు కలిసి కూడా వర్మకి బర్త్డే విషెస్ చెప్తూ వర్త్ వర్మ వర్త్ అంటూ పిఠాపురంలో సంబరాలు చేస్తూ ఉన్నారు.